రమ్య గారిని వేదిక పైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎంపీడీఓ మేడం గారిని వేదిక ప్రపంచ జూనియర్స్ దినోత్సవ సందర్భంగా ఈ రోజు గ్రామంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ చంద్రబాబు ప్రభాకర్ గారు మరి దేశం చేసినందుకు వారికి ధన్యవాదాలు. మండల పరిషత్ అధ్యక్ష వారిని కోరుతున్నాను. వివిధ శాఖల సమీక్షలతో ప్రారంభిస్తాము. ఈనాటి మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ప్రతిరోజు శాసనసభ్యులు గౌరవనీయులు చింతమనేని ప్రభాకర్ గారికి, అలాగే ఎంపీడీ మేడం గారికి, అలాగే వివిధ శాఖల డిపార్ట్మెంట్స్ అధికారులు, అంటే మన ఈ విలేజ్ లో కొన్ని వర్క్స్ శాంక్షన్ చేశారు. ఆ వర్క్స్ టెండర్ అవని ఇవన్నీ కూడా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ సిస్టమ్ కింద ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పారు సార్. చేయలేదు సార్. బ్యాలెన్స్ వర్క్ సార్. అది ప్రోగ్రెస్ వర్క్ సార్. ట్యాంక్ కార్డ్ సార్. 12 లక్షలు 10 వేలు కంప్లీట్ అయ్యింది సార్. 30 లక్షలు 80 వేలు వడ్డీ కూడా తిరుపతి బజారు ఊరు పేరు ఉంటుంది కదా. అంటే 20 వేలు సార్. ఆ ఊరు సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి చెప్పి అవడా సార్. అమ్మాయిని బిడ్డని ఇచ్చారా? అడగా తీసుకొచ్చి 10 లక్షలు ఏ ఊర్లో ఏ రైతుకి ఎలా కొట్టావో అవి డీటెయిల్స్ అని పడుతుంది. అన్నాపురం నుంచి మేకవాడు వచ్చి వేరముగుంటలో పనిచేసినట్టుగా 5 లక్షలు అన్నాపురం వాళ్ళకి పేమెంట్లు చేసి ఫీల్డ్ ఆఫీసర్ వెళ్ళి ఇంటింటికి తిరిగి వసూలు చేసుకున్నాడు సార్. చెప్పమని చెప్పాను సార్. డబ్బులు ఎవరైతే డ్రా చేశారో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేపిస్తా. పంటకాలం చేయమంటే పంటకాలం కూడా పెట్టండి. 8 సంవత్సరాలు తగ్గిదేని 3 సంవత్సరాలు ముందుకుంటున్నానండి నేను. ఎందుకంటే రైతులు ఎగరం అనేక ఉన్న వాళ్ళు మునకొచ్చి మునిగిపోతున్నారు. పంట ఇప్పుడు 8 కాడి నుంచి అచ్చబడి 1.3 సార్. ఎక్కడ ఇంజనీర్ నేను అక్కడ ఇంజనీర్
దాని వల్ల ఏం చేశారంటే ఈయన సైట్ ఫిల్లింగ్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎర్రమట్టి ఇచ్చారు. దాంట్లో పోలీసు మళ్ళీ దాని అవసరాలు ఇంకా నైట్ ఏం చేస్తానంటే ఎర్రమట్టి మొక్కలు నెక్స్ట్ 27,000 మొక్కలు నాటిన దానికి ఎరువులకి చేశాను సార్. 27,000 మొక్కలు ఏ మొక్కలు నాటారు? ఏ ఎరువు కొన్నాడు? అతను పొలం ఎక్కడుంది ఆ ఊళ్ళో సార్? ఈరోజు పెదవేగి మండలం సర్వసభ్య సమావేశానికి హాజరైనటువంటి వారందరూ కూడా ప్రజాప్రతినిధులకు అధికారులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మండలంలో అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏది కూడా ఒక స్పష్టమైనటువంటి విధానంతో నడిచి ఉండలేదు. ఇల్లు చూసుకుంటే ఇళ్లకు కావాల్సినటువంటి భూమి విషయంలో కొనేటప్పుడు సరైనటువంటి భూమిని కొనకుండా వీళ్ల కమిషన్ల కోసం వీళ్ల కకూర్తి బుద్ధి కోసం ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నిరుపయోగమైనటువంటి ప్రదేశాల్లో భూమిని ఎక్విజిషన్ చేయటం, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా కొన్ని స్థలాలని గతంలోనే మేము మెరక చేసి ఉంటే వాటికి వీళ్ళు బిల్లు పెట్టుకుని డ్రా చేయటం, ఇలాంటి అనేక అవకతవకలతో ఇప్పటి వరకు పరిపాలన కొనసాగింది. ఇక మీదట ఇలాంటి అన్నింటికి కూడా పరిష్కారాన్ని చూపిస్తాం. తప్పనిసరిగా ఏదైతే సూపర్ సిక్స్ వాగ్దానం చేశామో అవన్నీ ఒక్కొక్కటిగా అమలు చేసి తీరుతాం. దీంట్లో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆర్థిక వనరులు లోటుండటంతో అటన్నింటినీ కూడా అధిగమించడానికి మరి మా కూటమి చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు, మరి మేమందరం కూడా అన్ని పార్టీలు కూడా కలిసి కృషి చేసి ఈ యొక్క రాష్ట్రాన్ని గాడిన పెట్టేటువంటి బాధ్యతని ప్రజలు మాకు ఇచ్చారు. దాన్ని పూర్తిగా వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఒమ్ము కాకుండా అన్ని రంగాల్లో కూడా నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని ముందుకెళ్ళటానికి మేమందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. క్షుణ్ణంగా వీళ్ళు చేసినటువంటి దోపిడీ, వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు తెలుసుకోవాలంటేనే కొన్ని రోజులు పట్టేటట్టుంది. మీరందరూ కూడా వింటా ఉన్నారు, చెప్పేటటువంటి అధికారులు కూడా గొంతులు మోగపోతా ఉన్నాయి, మాట్లాడలేకపోతున్నారు. కొంతమంది అధికారులు అయితే వాళ్ళు చేయని పాపానికి, వాళ్ళు తీసుకోని పాపానికి ఒత్తిడి పెడితే బిల్లులు కొట్టారు. ఇవాళ జైలుకి వెళ్తారా, సస్పెండ్ అవుతారా, మరి వాళ్ళ శాలరీస్ నుంచి ఈ అమౌంట్ అంతా రికవరీ చేస్తారా కూడా మరి అర్థం కానిటువంటి పరిస్థితుల్లో వీళ్ళు దోపిడీ చేశారు. ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో ఈ దొంగల్ని ఏ విధంగా పట్టుకోవాలి, వీళ్ళు చేసినటువంటి దోపిడీని ఏ విధంగా రికవరీ చేయాలో కూడా మరి ఆలోచన చేస్తాం. మరి అధికారులు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి తప్ప ఇటువంటి విధవల మాటలేని చిన్న చిన్న తప్పులు చేస్తే ఇవాడు బలే ఏది, వాడు కాపాడతారా మిమ్మల్ని? మీరెంతో కష్టపడి చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చి ఇలాంటి ఎదల వల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వచ్చిందంటే కారణం మరి మీరు అలసి ఇవ్వబట్టే ఇంతకాడికి వచ్చిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని విషయాలు కూడా వెలికి తీస్తాం. మొత్తం అన్నింటినీ పత్రికాముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ మీ అందరికీ కూడా విలేజ్ వైజ్గా మొత్తం డేటా అంతా తీసుకుని ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పులన్నింటినీ కూడా మీకు చూపిస్తాం. అదే కాదు, నిన్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చాం, వాటిల్లో కూడా దొంగ పెన్షన్లు, దొంగ సర్టిఫికేట్లు పెట్టుకుని
వీళ్ళ యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ సర్టిఫికెట్ల ద్వారా కక్కుర్తి బుద్ధి, బందికొక్కులాగా డాబా ఉంది, పొలం ఉంది, కారు ఉంది, నల్ల కడజోడు పెడతావు, మళ్ళీ నీకు పెన్షన్ కావాలి గవర్నమెంట్ సొమ్ము, ఎవడో వికలాంగుడికో ఎవడో వృద్ధుడికో వచ్చేటువంటి పెన్షన్లో కూడా నువ్వు కూడా వాటాదారు కావాలని తీసుకుంటాం, అది ఎంత మట్టుకి సమంజసం? ఒక ప్రజాప్రతినిధిగా నీ బంధువులు ఆ పెన్షన్లు తీసుకుంటే నువ్వు బతికా సచ్చా అని అడుగుతున్నావు. నీ కుటుంబ సభ్యులు, నీ ఇంటి పెట్టోళ్ళు, నీ రక్త సంబంధికులు ఆ డబ్బులు వికలాంగులకు చెందాల్సినటువంటి డబ్బులు తీసుకుంటుంటే నువ్వు మనిషివా పశువా అని అడుగుతున్నావు. ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించడం ధర్మా? అట్లా ఇప్పిస్తావా? దొంగ సర్టిఫికెట్లు ఇచ్చి ఆస్తులు లేవా, బిల్డింగులు లేవా, కార్లు లేవా, అన్నీ కూడా దోచేసి అడ్డగోలుగా ఎందుకాడికి నొక్కేశారు, బొక్కేశారు. వాళ్ళు వాళ్ళ నాయకులు చేసినటువంటి దోపిడీ ఇంత అంతా కాదు, ప్రతి ఒక్కటి కూడా వెలుగులోకి తీసుకొస్తాం. పరిపాలన అంటే ఇలా ఉండదు. పరిపాలన ఏ విధంగా ఉండాలనేది గతంలో చూసాం, కానీ 5 సంవత్సరాలు ఒక విధ్వంసాలు, దాడులు చేయటాలు, భౌతికంగా భయపెట్టాలు, కులాల మధ్య చిచ్చు పెడతాలు, ఆస్తుల్ని పాడు చేయటాలు, వ్యవస్థల్ని కుప్పకోసే చూసాం. ఇక చూడబోయేదంతా కూడా మంచి రోజులు వచ్చినాయి. రాష్ట్రానికి మనందరికీ కూడా తప్పనిసరిగా మీరిచ్చినటువంటి సహకారం, మీరిచ్చినటువంటి ఈ అభిమానంతో ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మీకు మాకు అందరికీ కూడా మంచి పేరు వచ్చే విధంగా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.